ఇక్కడ మనతో పాటు అయితే ఇంకొంతమంది స్థానికులు ఉన్నారు వాళ్ళతో అయితే మాట్లాడదాం సో చెప్పండి ఎప్పటి నుంచి ఉంటున్నారు ఏంటి మరి మీరు నేను గత ఒక 6 ఇయర్స్ నుండి ఉంటున్నాను మేడం 6 ఇయర్స్ నుండి ఉంటున్నారు ఓకే ఏంటి స్టూడెంటా లేకపోతే జాబ్ చేస్తున్నారు నేను జాబర్ మేడం జాబర్ ఓకే ఎంప్లాయీ అయితే ఏంటి ఫ్రీక్వెంట్ గా మీరు విజిట్ చేస్తూ ఉంటారా ఈ టెంపుల్ లేకపోతే ఏంటి అంటే ఈ టెంపుల్ ఫ్రీక్వెంట్ గా విజిట్ చేయము ఇప్పుడు మన ఫెస్టివల్స్ కానీ అలాంటివి కానీ ఇంకొకటి మా ఇంటికి చాలా దగ్గర టెంపుల్ ఇది అది కాకుండా ఒక హిందూ పౌరునిగా భారతదేశ పౌరునిగా ఇప్పుడు చార్మార్ దగ్గర అయింది ఉప్పుగూడల అయింది మన చార్మార్ ఇంకొకటి 3, 4, 5, 5th అనుకుంటా ఇది టెంపుల్ సో 5th టెంపుల్ ప్రతి దానికి ఇట్లా ముస్లిం ఏమంటారు మన పిచ్చలు పుట్టుకొస్తున్నారు అన్నమాట అంటే నవ్వుకోవాలి మనము ఒక 5 సెకండ్స్ కోసం నవ్వుకోవాలి అంటే ఎంఎస్సీ చేసినోడు పిచ్చోడవుతాడు ఆయనకి భార్య పిల్లల్ని సాదుకున్నోడు పిచ్చోడవుతాడు ఆ పిచ్చోనికి మరి టెంపుల్సే కనిపిస్తాయి ఆ పిచ్చితనాన్ని పోగొట్టుకోవడానికి టెంపుల్సే కనిపిస్తాయి మస్జిద్లు కనిపించవు చర్చిలు కనిపించవు మళ్ళా దర్గాలు కనిపించవు టెంపుల్సే కనిపించవు పిచ్చోనికి సో ఇది మనం ఆలోచించాల్సిన విషయం అన్నమాట అది మళ్ళా పిచ్చోళ్ళకి ఇన్ని కనిపిస్తున్నాయి కదా ఇంత పెద్ద రోడ్ మీద మన అది ఉంటుంది ముస్లింస్ది దర్గానో సంథింగ్ ఏదో ఉంటుంది దాని మీద బట్ట కప్పి ఉంటుంది రోడ్ మీద స్పీడ్ వాహనాలు వెళ్తుంటాయి అది వెళ్తుంటాయి ఆ బట్ట ఎందుకు ఎగరదు బట్ట ఎంత మేడం స్పీడ్ వాహనం ఎగిరి వెళ్ళినా ఎగిరేంత ఉంటుంది బట్ట అది ఎగిరినప్పుడు ఇది ఎట్లా కూలుతుంది ఇది అక్కడ పిచ్చోడు రాడా ఆయనకి కప్పుకోవడానికి బట్ట అవసరం కదా తీసుకొని కప్పుకోడు ఆడు ఇది వలగొట్టడం ఏంది మరి అంటే ఏంటి ఇప్పుడు మనం ఏం చేయాలి మరి ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది మరి గవర్నమెంట్ చెప్పండి గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది అంటే మనం గవర్నమెంట్ కి చెప్పేంత తెచ్చుకుంటారు అంటే అది గిట్ట ఎట్లా అంటే అంత చీప్ అయిపోయింది గవర్నమెంట్ లేదు బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ టు ద పీపుల్ కదా పర్లేదు పబ్లిక్ కూడా చెప్పొచ్చు కదా గవర్నమెంట్ కి సరే మేడం ప్రతి చిన్న చిన్న విషయాలకి ప్రెస్ మీట్ పెట్టుకుంటారు కదా సీఎం సీఎం గారిని రెస్పెక్ట్ చేయాలో లేకుంటే సీఎం అనాలో గాడు అనాలో కూడా అర్థమవుతలేదు సో మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి 5, 6 అయిపోయినాయి గుళ్ళగొట్టడం సరే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు కాదనుకుందాం కర్ణాటకలో గిట్ట ఏదే ప్రాబ్లం కదా కర్ణాటకలో దసరాలో ఒక మాతని మొత్తం ఎట్లా అంటే దారుణంగా వాడేసిర్రు తన్ని దారుణంగా ముస్లింస్ తన్ని వాడేసిర్రు కర్ణాటకలో రీసెంట్లీ దసరాలో రీసెంట్ మ్యాటర్ అంటున్నా పడేసిర్రు ఇంకొకటి దివాళీ అప్పుడు పటాకీలు వెళ్ళగొట్టొద్దని ఫ్యామిలీని ఇంట్లో జొరబడి కొట్టిర్రు ఓకేనా మళ్ళీ ఇంకొకటి టెంపుల్లో హనుమాన్ చాలీసా పెట్టొద్దు అదా టైంలో టెంపుల్లో హనుమాన్ చాలీసా పెట్టొద్దని మన పంతుల్ని ఎట్లా కొట్టిరంటే రక్తం వెళ్ళడానికి కొట్టిరు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా మళ్ళీ ఉత్తరప్రదేశ్లో ఎందుకు అవ్వడం లేదు మేడం ఇది ఉత్తరప్రదేశ్లో ఎందుకు అవ్వడం లేదు గుజరాత్లో ఎందుకు అవ్వడం లేదు మహారాష్ట్రలో ఎందుకు అవ్వడం లేదు అక్కడ కావాలి కదా అక్కడ బీజేపీ ఉంది కదా చేయండి అక్కడ పోయి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రెండు జాగాలు ఎందుకు అవుతున్నాయి మరి ఈ ప్రభుత్వం తప్పు లేకుంటే ఇది మన ముస్లింస్ తప్ప లేకుంటే ఓట్లు వేసిన జనాల తప్ప ఇది అంటే ఇది డైవర్ట్ అవుతుంది కదా అంటే చెప్పాలి అని అంటే డైవర్ట్ అవుతున్నట్టు అనిపించట్లేదా మీకు ప్రభుత్వానికి ఎందుకు వెళ్తున్నారు ఇక్కడ జరిగింది ఆలయాల ధ్వంసం మరి ఆలయ విగ్రహాల ధ్వంసం అయినప్పుడు దీని గురించి కాకుండా ఎందుకు ప్రభుత్వం అని అటు బీజేపీ అని లేకపోతే కాంగ్రెస్ అని ఓకే నైస్ క్వశ్చన్ ఇప్పుడు టీఆర్ఎస్ ఉండే ఓకేనా అప్పుడే ఒక్కటన్నా మీరు ఇలాంటివి విన్నారా వినలేదు కదా ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉంది యాజ్ ఏ మీరు న్యూస్ రిపోర్టర్ ఎప్పుడన్నా విన్నారా ఇట్లా అవుతుంది ఇట్లా జరుగుతుందని వినలేదు కదా మహారాష్ట్రలో గుజరాత్లో ఎక్కడన్నా కనిపించినా కర్ణాటకలో వినే ఉంటుంది ఇది రీసెంట్లీ కర్ణాటకలో ఇక్కడ మళ్ళీ అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఎందుకు అవుతున్నాయి ప్రభుత్వంది తప్పు అంటలే ఓకే నేను నమ్ముతా మీరు అన్నట్టు ప్రభుత్వంది తప్పు లేదు మళ్ళీ రెండు రాష్ట్రాలలో ఎందుకు అవుతుంది అక్కడ ఎందుకు అవ్వడం లేదు అంటే విఫలం అయినట్టే కదా అంటే తప్పు ప్రభుత్వందే కదా మేడం రెండే జాగాలు అయ్యి మిగతా జాగాలు అవుతలేదంటే తప్పు ప్రభుత్వంది మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో అవుతుందంటే ఓకే ప్రభుత్వం తప్పు కాదనుకోవచ్చు అయ్యేది రెండు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్లేసెస్ అనే అవుతుంది అక్కడ ఎందుకు అవుతుంది మరి ప్రభుత్వంది తప్పు కదా సో మనం ఆయన ఎంఎస్సీ చేసినప్పుడు పిచ్చోడైపోతాడు ఖాళీ హిందువులకి దేవుళ్ళకి ఎందుకు వస్తున్నారు మేడం ఇది అర్థమవుతలేదు ఇంకొకటి హిందువులు ప్రతి హిందువులు మేల్కోవాలి ఎట్లా మేల్కోవాలంటే ఈజీ ఒక చిన్నగా చెప్తా మండే శివుంది ట్యూస్డే హనుమంతుంది ఇట్లా పెట్టడం కాదు
ఎట్లా అంటే ఒక్కటే ఉండాలి ఒదలేండి కొనడం ఒదలేండి అలా దగ్గరికి వెళ్లి ఏ ఐటమ్ కొనకండి ముస్లిం దగ్గర ఏ ఐటమ్ అలాగే ఏమి ఇయ్యకురి వాళ్ళు ఎట్లా ఉంటారు మన వాళ్ళు యూనిటీగా ఉంటారు మన దగ్గర యూనిటీ లేదు మెయిన్ మన గొయ్యిని మనమే దొక్కుంటాం ఈజీగా చెప్పాలంటే అరే వాళ్ళ దగ్గర కొనకండి భయ్ ఒక ఐటమ్ కొనకండి ఒక రెండు రూపాయలు ఎక్కువ అవుతాయి ఒక పది రూపాయలు ఎక్కువ అవుతాయి మన వాళ్ళ దగ్గర మన హిందూ దగ్గరనే తీసుకోండి కదా వాళ్ళ దగ్గర ఏం ఐటమ్స్ కొంటున్నాం అని చెప్పి వాళ్ళ దగ్గర కొనొద్దు ఏదన్నా మీరు హోటల్స్ ఉన్నాయి ఇప్పుడు అది తింటున్నాం మేడం ఉమ్మి ఉమ్మి చేస్తారు ఏమంటారు ఇవి ఉమ్మ తూగ్నా జిహాద్ మన లవ్ జిహాద్ అమ్మాయిలను అది తింటున్నాం కదా లవ్ జిహాద్ మీద ఎన్ని తింటున్నాం మేడం అది అది గిటా తప్పే అది గిటా లవ్ జిహాద్ అని ఉంటూ వింటున్నాం ఉమ్మి చేస్తున్నాం నా దగ్గర ఇంకొకటి వీడియో ఉంది కేరళలో గిటా కాంగ్రెస్ వేరే ప్రభుత్వం కదా కాంగ్రెస్ కదా అక్కడ ఒక మన పాల మిషనరీలో పాలల దాంట్లో స్నానం చేసుకుంటుండు ఒక పెద్ద పాల కంపెనీలో పాలల దాంట్లో స్నానం చేస్తుంటే అక్కడ ప్యాకెట్లు రెడీ అవుతున్నాయి మన పిల్లలు అవే తాగుతాం మనం తాగుతాం వాళ్ళు అదే తాగుతారు మళ్ళీ ఎందుకు మేడం ఇవన్నీ ఇంత కక్ష ఎందుకు హిందువుల మీద అంటే ఏం చేయలేకపోతున్నాం అన్నా ఏమన్నా చేయాలన్నా లేకుంటే ఏమన్నా చేయాలా చూసేదా కాదు చేస్తురా ఆలోచించాలి కదా ఇంతవరకు ఓపిక పట్టాలి హిందువులు ఒకటి ఉంటుంది అంటే సహనం ఉంటుంది సహనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది సహనం కోల్పోయినాక కుక్క గిట పులైతుంది సహనం కుక్క గిట ఎట్లుంటుంది అంటే సహనంతోనే ఉంటుంది సహనం కోల్పోయినాక కుక్క గిట పులైతుంది అది మాత్రం వాస్తవం అది ఫైనల్గా ఇంకా ఏంటి అసలు ప్రభుత్వం ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఇదంతా కాదు ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉండాలి ఎంత షార్ప్గా ఉంటే ఎంత అలర్ట్గా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ప్రభుత్వం ఎలా ఉండాలంటే మేడం ఇప్పుడు అందరికీ ఒకటేలాగా చూడాలి మైనారిటీస్ హిందూస్ క్రిస్టియన్స్ సిక్స్ సీట్ల గురించి అది అది ఇది కాకుండా అందరికి ఒకటే సమానంగా చూసుకో అన్నీ ఎందుకైతే మేడం అరే భాయ్ నువ్వు హిందూ అంటే తక్కువ ముస్లిం అంటే ఎక్కువ అంటే వాళ్ళకి ఓట్లు ఓట్లు కావాలి వాళ్ళు పీపుల్స్ లాగా చూస్తలేము నేను అదే ఇప్పటిదాకా అదే చెప్పాను కదా మేడం మనమే మన గొయ్యిని మనం తొక్కుంటున్నాం మన హిందువులు పది మంది ఉంటే పది మందికి ఓట్లు ఇస్తాం వాళ్ళు వంద మంది ఉంటే ఒకటికే ఓట్లు ఇస్తాం మనం పది మంది ఉంటే పది మందికి ఓట్లు ఇస్తాం ఒకటి కాంగ్రెస్ పోతుంది ఒకటి బీజేపీ పోతుంది ఒకటి ఎంఐఎం పోతుంది ఒకటి టీఆర్ఎస్ పోతుంది కానీ వంద మంది ఒక్కరికి ఓట్లు ఇస్తారు ముస్లింస్ మన పది మంది పది మందికి ఓట్లు ఇస్తారు అది మన తప్పు అది మారాలి మనం ఏదైనా సరే మంచి ఎవరు మంచి అని ఆలోచించేయాలి చూసి ఎట్లా అంటే వాళ్ళు ఓట్ల తీరుగా చూస్తారు కానీ మనుషుల తీరుగా చూస్తలేరు అంటే వాళ్ళకి ఓట్లు మనుషుల లెక్క లేదు వాళ్ళు ఓట్లు అంటే మీరు ఎంతమంది ఉన్నారా ఎన్ని ఓట్లు ఇంతమంది కాదు ఇంతమంది పీపుల్స్ కాదు ఇంత పబ్లిక్ కాదు ఇంట్లో పౌరులు కాదు ఇంతమంది ఓట్లు ఎన్ని ఓట్లు ఓట్ల సమానం చూస్తారు కానీ పబ్లిక్ సమానం చూస్తలేరు.